ముద్దురాల పండుగ పండుగ వచ్చిందంటే మాడకోవాలి మాడకోవాలంటే ఆ తోటల పోటలు తోటల పోటు పోయిందంటే అమ్మ నరకంరా ఆ రాయుడి గారు ఇచ్చిన తీర్పు నా జీవితాన్ని నాశనం చేసింది రా జీవితాన్ని నాశనం చేసి వాడు ఇచ్చిన తీర్పు ఎంత దరిద్రమైన తీర్పు అంటే ఒకసారి చెప్తా కాదు చూపిస్తా చూడు వెళ్ళిపో తోటల రెండు రోజుల నుంచి ఏమంటలేరు తోటలో దొంగతనం చేయడానికే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది తోటలన్నీ తేలాతే ఒక ఖాళీగా ఉంది ఒక తోట కిందకి వెళ్ళాం ఆ రోజు ఉగాది మామిడాకు కోసం అని ఆ తోటలోకి వెళ్ళాను కానీ అక్కడ విచిత్రమైన తీర్పును వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు పండుగలు వస్తే ఈ గోలేంద్ర బాబు ఈ మామిడాకేంది ఈ పూత ఏంది చెయ్యి అమ్మ ఈ ఆ తోటల పండి తిరగలేక కావాలరా దేవుడా అమ్మా ఈ తోట ఎవరిదో ఏమో అడిగారు ఎవరున్నారు బ్రదర్ ఈ తోట ఎవరిది బ్రదర్ నీదేనా ఇంత ఆకు తెంపుకోవచ్చా తెంపుకో మనదే మనదే కదా ఎవరు ఏమన్నారు కదా మనదే సాలి ఇంత తెప్పియచ్చు కదా ఆకులు మీరు ఇద్దరు ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా తెంపలేక వస్తున్నా దొంగలంటే వీళ్ళు ఇస్తున్నారు ఇదేంటి దొంగలేని కొబ్బరి వాంబో రే నాయనా దొంగలవాడు వాడరా మన తోటలో వాడాడు ముగ్గురు మనుషులు ఉన్నారు పోదాం పారా కాదన్న పొద్దులా కూడా దొంగను రాయుడు గారికి ఫోన్ చేస్తా రాయుడు ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని నన్ను బుక్ చేసారు ఎందుకు అన్నాడు మీ ఏడుపు రోజు సంబంధమే లేదన్న విన్నావన్నా నువ్వు నా ముఖం నుంచి దొంగలా కనిపిస్తుందన్న ఇంత దొంగలాకుండా హలో
రాయుడు గారు. అరే మా తోటలో దొంగలు వాడారు రాయుడు గారు ఇంకలు. రాయుడు అంటే ఎందుకు అంత భయపడుతున్నావు? రాయుడు అంటే అంత పెద్ద దేరా? ఏం దొంగతనం చేశారా? పండుగకు మామిడాకు తీసుకుంటామని నా పిల్లని చెప్తే వచ్చాను. నా మగ అంత ఏం చేస్తా? మీరేం తీసుకున్నారా? చెక్ చేయరా. మాడకాయలు తీసుకున్నాను అయ్యా. అంతే రే ట్రీట్మెంట్ మస్తు ఉంది. అయ్యా నేను అప్పటి నుంచి చూస్తున్నా ఆ దానిమ్మకాయలు. ఆ కాయలు ఏం చేస్తున్నారయ్యా? అంటే చెప్తున్నారా వాళ్ళ చిన్న చిన్న కాయలయ్యా, ఇది పెద్ద కాయ అయ్యా, పట్టదయ్యా, వదిలేండి అయ్యా, వదిలేండి అయ్యా.